ఘటాసెన్ జిల్లా పేర్నమిట్టలో హత్యకు గురైన జీవన్ హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయాలని జీవన్ కుటుంబ సభ్యులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జీవన్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పులు రాజకీయంగా లంచాలు దొరికి పోలీసుల ఇవాళ చెప్తాం రేపు చెప్తాం ప్రతి వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు మీ అన్నకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాం అన్నారు వెళ్తున్నారు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఒక అమ్మాయి రెడ్డిస్ అమ్మాయి మా అన్నయ్యకి ఫోన్ చేసి పిలిపించి ఆ రోజు అట్లా చేపించింది అమ్మాయి కాన్ఫరెన్స్ కల్పించి ఆ అమ్మాయి ప్రతి డేటా ఫోన్ కాల్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉందండి తాలూకా పోలీసుల దగ్గర తాలూకా సిఐ గారి దగ్గర ఉంది అందరి దగ్గర ఉందండి. కానీ ఎవరో ఒక రాజకీయ కుట్రపరంగా ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆపేశారు. మా అన్నయ్యది ప్రతిదీ డేటా పోలీస్ వ్యవస్థ దగ్గర ఉంది ఎస్పీ గారి దగ్గర ఉంది అలాగే రాజకీయ నాయకులు కూడా తెలుసండి. మా అన్నయ్య హత్యకు ముందే వాళ్ళందరూ మొత్తం కుట్ర పన్నారు వాళ్ళు. ఈ రోజున మా అన్నయ్య ఫోన్ కాల్ లిస్ట్ ఏమైపోయింది ఫోన్ కాల్ లిస్ట్ పట్టుకుంటే ఎంతలో తీసుకోవాలండి పోలీస్ వ్యవస్థ. ఒక కుట్ర జరిగినప్పుడు లేదా ఒక మర్డర్ జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ తెలీదా ఎందుకు వాళ్ళని పక్కదో పట్టించారు? ఏం రెడ్డిస్కి ఒక న్యాయము దళితులకు ఒక న్యాయం వస్తుందా? ఏమైంది మా అన్న కేసు ఎందుకు తేలిపోయి అసలు మీరు చేతగానితనమా లేకపోతే మా చేతగానితనమా? పోలీస్ వ్యవస్థ ఎందుకుందండి? ప్రతి ఒక్కరు న్యాయం చేయటానికే ఉంది పోలీస్ వ్యవస్థ. మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏమన్నా ఓట్లేసి గెలిపించింది ఎందుకండి దళితులు? దళితులకు న్యాయం చేయలేరా? 85% ఉంది మన ఆంధ్రాలో దళితులు. వీలయ్యకపోతే ఓటు మీరెక్కడ పరిపాలించాలి జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఒక వాలంటీర్ వ్యవస్థ మేము పనిచేస్తున్నాం. మరి మేము న్యాయం చేయకపోతే మీ వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? మేము పథకాలు మీరు పెట్టిన పథకాలు మేము చేరవేయకపోతే మీకెక్కడుంది న్యాయం? అసలు మా అన్నయ్య కేసులో ఖచ్చితంగా అన్ని కుంభకోణం జరిగిందండి. రాజకీయ వ్యవస్థ ఉంది, రాజకీయ నాయకులు ఒక మంత్రి గారి పొజిషన్ ఇక్కడ ఉంది. మంత్రి గారు చెప్పినప్పుడు వీళ్ళు సంవత్సరం దాకా ఆపారండి. మేము తిరిగి తిరిగి కాల్ అడిగిపోయింది మాకు పోలీస్ వ్యవస్థలో ప్రతి వాళ్ళు వచ్చాయి. మాకేమొద్దండి, మా అన్నయ్య నిందితులు ఎవరో వాళ్ళని మాకు కనిపెట్టండి, మాకు తెలియజేయండి చాలు. వాళ్ళని శిక్షిస్తే సరిపోయిందండి, మాకు అంత నుంచి ఏమొద్దు. మా అన్నయ్య తరఫున ఏ మనీ కూడా మాకు అవసరం లేదు. కాల్ లిస్ట్ తీయమనండి, ఆ నిందితుల్ని మాకు ఖచ్చితంగా కోర్టును హాజరుపరచమండి. మాకు అదే చాలండి, అంతకన్నా మాకు న్యాయం అవసరం లేదు.